ఈనాటి కార్యక్రమంలో శ్రీ మునుగంటి వెంకట్రావు పంతులు గారి మరొక రెండు రచనలతో మీ ముందుకు వస్తున్నాం. శ్రీ వెంకట్రావు పంతులు గారు మద్రాస్ రేడియో కేంద్రం నుండి తమ గానాన్ని వినిపించారు. విజయవాడ రేడియో కేంద్రం ద్వారా తమ సంగీత ప్రసంగాలని ఆనాటి శ్రోతలకు మరెన్నో అందించారు. వీరు తమ తండ్రి గారు శ్రీరామూర్తి గారు ఏర్పరిచిన ఉచిత గాన పాఠశాల శ్రీరామ సమాజాన్ని అభివృద్ధి చేసి సంగీత లోకానికి ఎంతో సేవ చేశారు. వీరు చక్కటి విద్వాంసులు, గురువులు, ఉపన్యాసకులే కాకుండా గొప్ప వాగ్గేయకారులు కూడా. వీరి రచనలు వీరి పరమ గురువులైన శ్రీ పట్టం సుబ్రహ్మణ్యన్ గారి రచనలతో పోలి ఉండడం గమనింపదగ్గ విషయం. వెంకట్రావు పంతులు గారి రచనలు పరిశీలించినప్పుడు సంగీతంలోనే కానీ సాహిత్యంలో కానీ పట్నం సుబ్రహ్మణ్యన్ గారి శైలి కనబడుతున్నారు సార్, దాని గురించి చెప్తారా? వెంకట్రావు పంతులు గారు మొట్టమొదటి నుంచి కూడా పరిశోధన చేసేటటువంటి తత్వంతో కూడుకున్నటువంటి వారు. అందుచేత అప్పటికి చేసినటువంటి వాగ్గేయకారుల యొక్క రచనలన్నీ కూడా కూలంకషంగా అవగాహన చేసుకొని దాంట్లో ఉండేటటువంటి సారాంశాన్ని మెరుగైనటువంటి రీతుల్ని ఆకళింపు చేసుకొని వారు తమదైన శైలిలో కీర్తనలు వ్రాయడం ప్రారంభించారు. ఇటువంటి పరిజ్ఞానాన్ని పెంపొందింపచేసుకున్నటువంటి కారణంగా వారి రచనల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పట్నం సుబ్రహ్మణ్య యొక్క పోకడలు కూడా కనిపిస్తున్నాయి అంటే అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. కొన్ని కొత్త రాగాల్లో కూడా వారు రచనలు చేసినట్టు తెలిసిందండి నాకు. ఉదాహరణకి ప్రవృత్తి రాగం, అలాగా వారు ఆ రేర్ రాగాస్లో వారు రచనలు చేయడానికి నేపథ్యాన్ని వివరిస్తారండి. ప్రవృత్తి అనేటటువంటి రాగంలో, పయస్విని అనేటటువంటి రాగంలో, పయస్విని ఇంకా కొన్ని అపురూపమైనటువంటి రాగాలలో చక్కని చిత్తల్ని వారు రచనలు చేశారు. అంటే తరచుగా మనం వినేటటువంటి రాగాల్లో ఉండేటటువంటి కీర్తనలే కాకుండా అపురూపమైనటువంటి రాగాల్లో కూడా కొన్ని కీర్తనలు చేసి సంగీత లోకానికి అందించాలి అనేటటువంటి భావనతోటి వారు ఆ విధంగా చేసి ఉంటారు. కర్ణాటక సంగీతానికి చిరునామా గానకల మాసపత్రిక. ఏమండి, అద్భుతమైన పత్రిక, 50 ఏళ్ళగా మీరు దాన్ని నడిపిస్తూ సంపాదకులుగా ఎంతో సేవ చేశారు. దాని గురించి మీ ఆ సంగీత పత్రిక నేపథ్యాన్ని గురించి మా ప్రేక్షకులకి. సంగీతానికి ఆంధ్రదేశంలో ఒక పత్రిక ఉండాలి అనేటటువంటి ఆలోచన నాకు చాలా ఏళ్ల కిందటే కలిగింది. కానీ అది రూపకల్పన చేసి దాన్ని అమలులోకి తీసుకురావడానికి కొన్నేళ్ళు పట్టింది. అప్పుడు గానకళ పత్రికని స్థాపించడం 1962 ప్రారంభించారు. ఇప్పటికీ 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాల ఉత్సవం కూడా హైదరాబాద్ నగరంలో జరగబోతోంది. అయితే ఈ గానకళ సంగీత లోకానికి కావలసినటువంటి సర్వ విషయాలకి కూడా చోటు కల్పించేటటువంటి పద్ధతిగా రావటం వల్ల వర్ధిష్ణు కళాకారులకు, ప్రాచీన కళాకారులను వెలుగులోకి తీసుకురావడానికి, ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటటువంటిది ఒకే పుస్తకంలో చూసుకుని దానివల్ల ఎటువంటి లాభం అంటే
సభలు ఎక్కడెక్కడ ఉన్నాయో కళాకారులకు తెలుస్తుంది. కళాకారులు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో సభల వారికి తెలుస్తుంది. ఆ విధంగా సభల్లో కళాకారులు ఎంతమందో పాల్గొనటం, వాళ్ళకి ప్రాచుర్యం కలగటం, సంగీత సభల వారు ఎక్కువ మంది కళాకారుల పేర్లు తెలుసుకొని వారందరినీ పిలవటానికి అవకాశం కలగటం, ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే ఉన్నాయి. ఇది కాకుండా మరి పరీక్షలకు వెళ్ళేటటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా థియరీ వ్యాసాలు కూడా ఉపయోగపడే పద్ధతిగా మనం చేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా వెలుగులోనికి తీసుకురావడానికి దోహదం చేసినటువంటి వారు వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు. ఎంతో కృషి చేసి అనంతర వాగ్గేయకారులు త్రిమూర్తుల తర్వాత చక్కని రచనలు చేసినటువంటి వారు అనేక మంది ఉండగా వారి గురించి తెరమరుగైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మరి వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు వారికి అవకాశం ఇవ్వటం, దాని మీదట ఎంతమందో వాగ్గేయకారుల యొక్క రచనలు ఈ రోజున వెలుగు చూడటం, అందులో అత్యున్నతమైనటువంటి రచనలు కూడా మనం వినేటటువంటి భాగ్యం మనకి కలగడం నిజంగా మన అదృష్టంగా మనం భావించాలి. ఇప్పుడు శ్రీ వెంకటేశ శ్రీత పారిజాత శ్రీ వెంకటేశ శ్రీత పారిజాత కనకాంగి రాగం ఆరితాళం. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు మనం మునుగంటి వెంకటరావు పంతులు గారి రచన కనకాంగి రాగాలు నేర్చుకోబోతున్నాం ఆదితాళం. ముందుగా కనకాంగి రాగం గురించి చెప్పుకుందాం. సరిగమ సరి సుదర్శనం పాడండి. సరి గమరి చతుర్శుద్రశివ స్థానంలో ఈ గాంధారం పలుకుతుంది, దాన్ని శుద్ధ గాంధారం అంటాం. సరి గమ సరి గమ పద పద నీస నీ కూడా చతుర్శుద్ధ స్థానంలో పలుకుతుంది, దాన్ని శుద్ధ నిషాదం అంటాం. పద నీస పద సా నీ దప సా నీ దప మగరి మగరి సరి గమ పద నీ సరి గమ పద సని దప మగరి సని దప మగరి అది. ఈ వీటిని వివాది రాగాలు అంటారు. అంటే శుద్ధ నిషాదం, తర్వాత షట్శ్రుతి దైవతం, తర్వాత శుద్ధ గాంధారం, షట్శ్రుతి రిషభం, ఈ నాలుగు స్వరాలు వచ్చే రాగాల్ని వివాది రాగాలు అంటాం. ఈ సాంప్రదాయాన్ని ఈ విధమైన ప్రస్థానం చేసింది వెంకటమఖి తన చతుర్దండి ప్రకాశిక అనే గ్రంథంలో చేశాడు. వాటికి పేర్లు కటపాయ సూత్రం ప్రకారం పేర్లు పెట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన వాడు సంగ్రహ చూడామణి అనే గ్రంథం రాసిన గోవిందాచార్యుడు. మనకు అక్కడి నుంచి ఈ రాగాలు వస్తున్నాయి. అంతకుముందు పూర్వ ప్రసిద్ధ మేళాలు ఉండేవి. అంటే ఏ రాగం బాగా ప్రాచుర్యం పొందిందో అది జనకరాగం అనేవారన్నమాట. ఉదాహరణకి ఈ 72 మేళకర్తల పద్ధతి రాకముందు శ్రీరాగం మేళం, కాంభోజి రాగం మేళం అలాగనమాట. ఆ తర్వాత చతుర్దండ ప్రకాశక గ్రంథం వచ్చిన తర్వాత, సంగ్రహచూడామణి వచ్చిన తర్వాత దీనికి ఒక పద్ధతి బాగా ఏర్పాటు చేసి 72 మేళకర్తలు, అందులో 40 రాగాలు వివాది రాగాలు ఉన్నాయి, మిగతా 32 సువాది, మిగతావన్నీ కూడా 42 కూడా
వివాది రాగాలు, అంటే ఈ నాలుగు స్వరాలు వచ్చే రాగాలు అన్నమాట. చాగరాజస్వామి వారు, దిక్షితుల వారు ఈ వివాది రాగాల్లో అన్ని 72 వేలకర్తల్లో కూడా ఈ రచనలు చేశారు. ఈ మునుగంటి వెంకట్రామ పంతులు గారి పరమగురువు గారు పట్నం సుబ్రహ్మణ్యర్ గారు, వారి గురుగారు చాగరాజస్వామి వారు కాబట్టి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మనకి ఈ రాగంలో మనకి మరో రచన అందించారు అన్నమాట. ఆ రచన ఇప్పుడు మనం చెప్పుకుంటాం. పల్లవ చెప్పుకుందామా? మూడు అక్షరాల దాకా మొదలవుతుంది. తక్కిట్ట శ్రీ వెంకటేశ శ్రిత పారిజాత సరి గా మ ప ప ప మ ప ప మ గ గ రి స శ్రీ వెంకటేశ శ్రిత పారిజాత శ్రీ వెంకటేశ శ్రిత పారిజాత శ్రీ వెంకటేశ శ్రిత పారిజాత రెండో సంగతి చెప్పుకుందామా? శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశ శ్రిత పారిజాత తర్వాత సంగతి చెప్పుకుందామా? శ్రీ వెంకటేశ శ్రీత మపదాన్ శ్రీత పారి పారి నిదాప పారి జాత సరిపడతారా? తక్కిట్ట శ్రీ వెంకటేశ శ్రీత పారి జాత మళ్ళా పాడతారా? శ్రీ వెంకటేశ శ్రీత పారిజాత తర్వాత సంగతి చెప్పుకుందామా? శ్రీ వెంకటేశ శ్రీత పారి నిజ నిదాప శ్రీత పారి జాత ఒకసారి పాడతారా? పాడు. శ్రీ వెంకటేశ శ్రీత పారి జాత అది దేవైర సప్ప మగగ దేవైరలభ్యం దేహి మే జ్ఞానం ఇది బాగా సాధన చేసి కచేరీలు పాడండి. అఖండ సంగీత విద్యావృత్తి.
శ్రీ వెంకటేశ శ్రిత పారిజాత 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 దేవైరలభ్యం దేమే జ్ఞానం శ్రీ వెంకటేశ శ్రిత పారిజాత దేవైరలభ్యం దేమే జ్ఞానం శ్రీ వెంకటేశ ధన్యు కో నా గురు దేవ భవ ధన్యు కో నా గురు దేవ భవ ధన్యు కో నా గురు దేవ భవ ధన్యు కో నా గురు శిరసనమామి దేవ భవ ధన్యు కో నా గురు మే సేవాం కరోమి శిరసనమామి దేవ భవ ధన్యు కో నా గురు మే సేవాం కరోమి శిరసనమామి శ్రీ వెంకటేశ శ్రిత పారిజాత దేవైరలభ్యం దేమే జ్ఞానం శ్రీ వెంకటేశ చిరకాల సిద్ధం జీవనమృతిం చిరకాల సిద్ధం జీవనమృతిం పరిహారమాయం పరిశోభరితాం చిరకాల సిద్ధం జీవనమృతిం పరిహారమాయం పరిశోభరితాం నిరుపమానంద నిధి మహోవితర కరుణాసముద్ర తిరుపతి నివాస నిధిపమానంద నిధి మహోవితర కరుణాసముద్ర తిరుపతి నివాస శ్రీ వెంకటేశ శ్రిత పారిజాత దేవైరలభ్యం దేహి మే జ్ఞానం శ్రీ వెంకటేశ హిమగిరి కన్యా హృదయారూఢ హిమగిరి కన్యా అమృతవర్షన్ రాగం ఆరితాళం నమస్కారం గురుగారు అఖండ సంగీత విద్యా ప్రాప్తి ఇప్పుడు నీకు అమృతవర్షన్ రాగంలో శ్రీ మునుగంటి వెంకట్రావు పంతులు గారు రాసిన కీర్తన చెప్తా. ముందుగా అమృతవర్షన్ రాగం యొక్క ఆరోహణ అవరోహణ. సగమ పని స
ఒకసారి పాడతావా ఆరోహణ అవరోహణ. సగమపనిసలో చెప్పుకుందామా హిమగిరి కన్యా హిమగిరి కన్యా గమ పమగ గసని గమ పమగ గసని హృదయరుడా హిమగిరి కన్యా హృదయరుడా మళ్ళీ హిమగిరి కన్యా హృదయరుఢ నిసగమ పమ ప గమ పసని పమగ గసని హిమగిరి కన్యా హృదయరుఢ హిమగిరి కన్యా హృదయరుఢ హిమగిరి కన్యా హృదయరుఢ హిమగిరి కన్యా హిమగిరి కన్యా మవని బామ హృదయ హృదయ గమగ గసరుఢ రూఢ హిమగిరి కన్యా హృదయ రూఢ హిమగిరి కన్యా హృదయ రూఢ విమల ప్రదుని నిసస్సని పనిసగ విమల ప్రదుని మపనిని పమగ గసని విలసిత చూడ విలసిత చూడ విమల ప్రదుని విమల ప్రదుని గమ పని పరిసని విలసిత విలసిత పని పమ గమ గగ్గస చూడ చూడ సరిపడతావా విమల ప్రదుని విలసిత చూడ తర్వాత విమల ప్రదుని విమల ప్రదుని గమ పని పని విలసిత విలసిత సని పమ గమ గగ్గస చూడ చూడ ఒకసారి పాడతావా పాడతాను గురు విమల ప్రదుని విలసిత చూడ హిమగిరి కన్యా హృదయరుఢ సరేనమ్మా హిమగిరి కన్యా హృదయరుఢ ఈ కీర్తన బాగా సాధన చేసి కచేరీలో పాడు అలాగే గురువు అఖండ సంగీత విద్యా ప్రాప్తి విలసిత చూడ హిమగిరి కన్యా హృదయరుఢ ఇది
కార్యక్రమం ద్వారా శ్రీ మునుగంటి వెంకటరావు పంతులు గారి నాలుగు రచనల్ని మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయకారుని రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.